నీ కాలు ఎట్లమ్మా హైవే రోడ్ మీద లారీ బస్సు లైన్ ఆగిపోవాల్సింది సరే కానీ అమ్మా ఎందుకు అబ్బాయేమ్మా అదేనమ్మా అల్లుడు అబ్బాయి ఓహో శంకరం పంతులు గారా అప్పటి కదట వారేమో ఇప్పుడు తప్పక ఇతను లాక్డౌన్ ఇచ్చారట అందుకే వెళ్ళాలి ఇంకా ఈ ఊళ్ళో వాడు తప్పించేది కావాల్సిన చోటల్లో ఎప్పుడో తెచ్చాడు తెచ్చిన చోటల్లో పట్ట పగరే పంగనామాలు పెట్టాడమ్మా అమ్మా వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడే కట్ల కట్లు ఆ సైకిల్ లన్నీ బాత్రూంలో తలాపట్టకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలిందమ్మా పాత चाटी बोट को मंडल आपन पन्ना पंडित वाड़ी पे चक्कर मन पन जनवरी चतुड़ी इन ग्रमण सोवासमेंटे प्रधान साधारण ना तो क्षण क्षण शंकरगिरी मान्य पट्ट चपे कनक నీ శక్తి నాకు తెలియదా నువ్వేసే ఉండవే నేడో రప్పని నేను చెప్పాను కానీ ఏమని చెప్తావు శంకరం గారు డబ్బు ఉంటే మీ ఇంటికి వెళ్ళిపోండి డబ్బు లేకపోతే మా ఇంటికి రా డబ్బు లేకపోతే వాడు మన ఇంటికి ఎందుకు ఏమను చేస్తావు మొత్తం డబ్బు కోసమే అమ్మా నువ్వు చెప్పమన్నది శంకరం గారు శంకరం గారు డబ్బు ఉంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోండి అని మా అమ్మ చెప్పమన్నది చెబుతాను मनस मैं इंकेड मंदलम्मा रूपये मंद नूट याब रूपये दुर्कारी ముఖ్యంగా చెప్పాల్సిన మాట మర్చితినే ఏంటమ్మా అదేనమ్మా మనుల్ల పెద్ద సుబ్బారావు గారు ఆయన పోయారా లేదమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఓహో ఈయన పోయారా ఆయన అవరా ఈయన అవరా ఆయన ఈయన పోయిన తర్వాత మన ఇద్దరిని మాత్రం చేసేదేముంది సుబ్బారావు గారు చింత నీకెందుకమ్మా చెప్పేది జాగ్రత్తగానమ్మా పెద్ద సుబ్బారావు గారు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మనం వీధిన నాలుగైదు మార్లు తిన్నాడా ఆయనకి అదేమైనా జప్పేమోనమ్మా మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికీ ఏ జప్పు ఆయనకి ఆ చెప్పేనమ్మా ఏంటి ఆ జప్పు చెప్తాను జాగ్రత్తగా వినమ్మా లక్షలు పోతే లక్షలు పోయినట్టమ్మా చెప్పవే తల్లి మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు అట్టు చూచిన వాడే వాడే మన ఇంటి అంతే కదమ్మా అతడి మధ్య తండ్రి కళ్ళలో కారం పుట్టి కాస్తలు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా ఇంత ఏలా ఆ ఎదమ్మడ రంగనాయ పట్టి నడమంతో సరియంతో అతని వల్లేనట ఈ సంగతి తెలిసి మొన్న పెళ్లి మేజవాని కచేరీలో అతడేమో నాకు వసూలు తామ్మలం ఇచ్చినప్పుడు రబ్బంత రంగు చేశానమ్మా దాని పదమే కాదు ఈ సుబ్బారావు గారి తారుమాట అన్నమాట అన్నిట్లో నీ చేయి సామాన్య అమ్మా నీ చేయితే ఎలా నాడు ఎలా పుస్తకం నొక్కినట్టే అమ్మా అమ్మా నా మాట విని ఆ మేడపకి ఎక్కి కొంచెం హుషారుగా కనపడవే అమ్మా ఆ కనిపించేదో నువ్వే కనిపించకూడదు బాగా హుషారుగా నేను కనపడ మాట హుషారుగా వాడు ఉసూరు ఉంటూ పోతాడే మరి ఎలా కనిపించాలో చెప్పకూడదా అన్ని నా చేత చెప్పుకోవాలని అవునులేమ్మా నేను పోతే నీకేం చెప్తారమ్మా సరే చెప్తాను వినమ్మా
వాళ్ళ చూపులు అంటే మామూలు చూపులు కాదమ్మా. మన చూపు పడిందంటే 60 ఏళ్ల ముసలోడైనా సరే కాదు, ఆ రకాల పొలం మిమ్మల్ని ఇంటికి రావాలా. ఈ కాలు చేతి మీద చెయ్యి, కంటి వైపు జాగ్రత్త చూడవే. అలా చూడాలి. నువ్వు చూస్తున్నట్లేదే, ఎవరో రమ్మని పిలుస్తున్నట్టు తెలుసా? నీకు అర్థం కాకపోవచ్చు అమ్మా, వాళ్ళకి అర్థమై ఉండదులేమో. అవునమ్మా, సరేకనమ్మా. పొద్దున బజారుకి వెళ్ళిన సినిమ గీత రాలేదు, ఏం చేస్తున్నావు? బయట పంపించావా? నేను వెళ్ళానమ్మా. అమ్మా నేను వెళ్ళడం చూసి ఈ ఊరు గురువారందరు నా వెనుక పడి ఏమంటున్నారంటే, ఏమంటున్నారు అమ్మా? నా తల్లి చెబుతున్నాయి మీరు చూపించాలి. డబ్బులు కోసం మన పాలు మాడేది, వేరు వేరు కోసం పాలు మాడాలి కానీ. సరే కానీ.